వార్షిక నిర్వహణ ఒప్పందం కుదుర్చుకొని ఎప్పటికప్పుడు మరమ్మతులు పూర్తి చేయాలని అన్నారు. గదుల్లో ఉన్న సోఫాలు టీపాయిలు టాయిలెట్ లను పరిశీలించారు. స్నానక గదుల్లో చక్కటి సువాసన వచ్చేలా కాటేజీ పరిసరాలను పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. గదుల లోపల లీకేజ్ ను అరికట్టాలని అక్కడక్కడ విరిగిన చెట్ల కొమ్మలు వెంటనే తొలగించాలని ఆదేశించారు. అవసరమైన చోట్ల సుందరంగా ఉద్యానవనాలు అభివృద్ధి చేయాలని అన్నారు. అదనపు ఈవో వెంట టీటీడీ వసతి కల్పన విభాగం డిప్యూటీ ఈవోలు లోకనాథం భాస్కర్, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ సునీల్, డిఎఫ్ఓ శ్రీ చంద్రశేఖర్, గార్డెన్ డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాసులు, ఈఈలు శ్రీహరి, మల్లికార్జున ప్రసాద్ తదితరులు ఉన్నారు.